ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లు అంటాడు వాడు దివానాడు వాడు మనిష పశువాడిని ఏమనాలి నాకు అర్థం కాదు బియ్యం స్మగ్లర్లా ఏమైనా తెలివి ఉందా మెదడు మోకాళ్ళకు జారిందా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి చీఫ్ చీఫ్ కాదు చీప్ తెలిసే మాట్లాడినా చీప్ అని నేను నేననిలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు యాభై కోట్లు ఇచ్చా పదవి తెచ్చుకున్నాడు అని ఆయనే చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీఫ్ అనల్నా చీఫ్ అనాలనా ఓ చిల్లరగాడు ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వాన్ని ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అందులో ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని అడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన దానికోసం కడతమని కార్యక్రమం షురు చేసినాం ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి నాడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికినా చూడు లక్షల కోట్లు ఆ ఘటన ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖ పోయే అలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటా అన్నట్టు వాడు వాడికి నెత్తి ఉందా అలా ఉందా దొబ్బిందా మళ్ళీ వాడే అంటాడు అండ్ల నేలమాలి నేలమాలిగా ఉందట వేల కోట్ల రూపాయలనట కేసీఆర్ కిందికి సొరంగం తవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు ఆడికి మొత్తం తీసుకపోతా అన్నాడు ఇక మనిషి అవని ఇంకేమన్నా అన్న మళ్ళీ అంటాడు మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది పదివేల కోట్ల కుంభకోణం అంటాడు ఈ పదివేల కోట్ల కుంభకోణం ఎక్కడిది మొన్న ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో అని భయంతో ఇక మేమే ఇస్తాం తీ అన్నారు మనం ఉన్నదే ఎక్కడ మనం ఎక్కడ పదివేల కో అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు పదివేల కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ మూడు వేల కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో వెళ్ళి పెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిన్నారు వాడు దివానాగాడు పిచ్చి వానికి ఏం తెలియదు అని నిన్నే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు ఇక్కడ రైతులు గోస ఉంటే గోస పడుతుంటే యాసంగిలా వరి వండియాలనా వద్దా ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్ల మరి యాసంగిల వరి వండియాలన్నా వద్దా అని తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు పీయూష్ గోయల్ చెప్తాడు ఫిబ్రవరిలో డిసైడ్ చెప్తాం ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు ఎవడన్నా కొంటనేమో వరి వేస్తాం కొనకపోతే వరి వేయం అంతే కదా సింపుల్ లెక్క అది చెప్పురా అంటే చెప్పాడు కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు పనిలేక కడుపు అజీర్తై ధర్నా చేస్తురని ఇంకొకడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అని ఇంకొకడు గిద రాజకీయం ఇంత చిల్లరగా అలా ఇవాళ తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎంత దౌర్భాగ్యం మీరు గమనించండి ఒకసారి తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు కాదు ఇరవై ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు మాకు బాసులు లేరు గుజరాత్లో లేరు ఢిల్లీలో లేరు ఎవ్వనయ్యకు భయపడేది లేదు మోడీకి భయపడేది లేదు సోనియా గాంధీకి భయపడేది లేదు ఎవ్వలకు భయపడేది లేదు మేమెవరికన్నా జవాబుదారి అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు భయం కావచ్చు మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడతా ఊపులకు మీరు భయపడచ్చు ఎవడు భయపడుతుంది ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం జైల్లో పెడతాం ఇంకో గమ్మ చూడును మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరినని చెప్పి ఒక ఆయనని తీసుకుపోయి కండువాళ్ళు కప్తారు పర్వాలేదు ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు ఇప్పుడు లక్ష్మీనారాయరావు గారు ఏం చెప్పిన్నారు వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా అయితేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చిన అని చెప్పిన ఆయన మరి వాళ్ళు ఏం చెప్తాను ఒక ఆయన చేరంగానే అంటాడు కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు అంతేగాని తెలంగాణకు ఏం చెప్తారో మాత్రం చెప్పరు కేసీఆర్ను తొక్కుడు జైలుకు పంపుడు సమాధి చేసుడు గిదేనా రాజకీయం అంటే తెలంగాణకు ఏం చేసినవారు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీనికి లేదు మీరు చూడండి ఒక్కసారి ఆలోచన చేయండి మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో ఆయన పేరేంటి పార్లమెంట్ సభ్యుని పేరు బండి సంజయ్ కాదు తొండి సంజయ్ పక్కా తొండి మనిషివాడు హండ్రెడ్ పర్సెంట్ తొండి ఒకసారి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి నేను కేశవరావు గారు మేమందరం ఇక కమలాకరణ మేమందరం ఢిల్లీకి పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం పోయి గంట సేపు కూర్చున్నాం కూర్చొని మేము అడిగినాం అయ్యా పీయూష్ గోయల్ గారు మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసిండ్రు ఏమని రాసిరు మీరు మేము ఉప్పుడు బియ్యం కొనం కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండించే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము మా దగ్గర నిల్వలు నాలుగేళ్ళకి సరిపడిన నిల్వలు ఉన్నాయి మేము కొనం అంటున్నాం మరి మా రైతులు ఏడబోవాలి మా సంగతి ఏంది ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత ముప్పై ముప్పై ఐదు డిగ్రీలకు వస్తుంది మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా ముప్పై దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది నూకలు అవుతుంది కాబట్టి మాకు తప్పది మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు నువ్వు అర్థం చేసుకో నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నవి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నవి కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు పరుగులు పెడుతున్నప్పుడు వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయుతనియాలి అని అడిగినా అడుగుతే ఆయన ఏమని నాతోని కాదు మీరు వరి వేయకుండ్రి బంద్ పెట్టుండ్రి అన్నాడు మనం ఏమనుకున్నాం సరే మరి కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తుంది ఏం చేయాలి కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు అందులో చెప్పిండు ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతున్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు అది బాయిల్డ్ రైసే అవుతుంది కాబట్టి వాళ్ళు బాయిల్ రైస్ కొనంటున్నారు ఖరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు వాళ్ళు కాడి ఎత్తేసిన్రు కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం కాబట్టి మీరు వరి వేయద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు పెడతాడు ఆడ నేను మైక్ దొరికినకి ఆయన కోతి కొబ్బరిసిప దొరికినట్టు లేలే మీరు వరే వేయాలి వరే ఇయ్యాలి యాసంగిలో వరే ఇయ్యాలి మేము అడిగినాం అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా వరే ఇయ్యాలి అంటున్నావు సరే వేద్దాం కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మెదారి అన్నాడు మాకు అనుమానం వచ్చింది నాడే కూడా పట్టించుకుంటాడో లేదో అసలు నరేంద్ర మోడీ నేను ఎప్పుడైనా నిజంగా చూసిండో వెళ్ళి చూసి వచ్చే బాపతేనేమో అని డౌట్ వచ్చింది వచ్చి మేము నేను కమలాకారా నన్న మల్ల పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి మరి నువ్వేమో అట్లాంటివి మీ వాడేమో పట్టే నువ్వేమో వరి వద్దంటే వీడేమో ఏమన్నా అంటే ఏం సంగతి రాబోయని మేము అడిగాం హే మావాడు బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా అంటాడు ఈ ఎవరిని చెప్పుకోవాలో మేము బాధ మావాడు ఉత్త ఉత్తా బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా మనకి ఏం తెలియదు నేను మన ఫోన్ చేసి బాగా తిట్టినా ఇయర్ వయర్ తిట్టినా అంటాడు ఎవరికి చెప్పుకోవాలి ఇగలే బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది నిన్న ఇలా బీజేపీ వాళ్ళు కొత్త కథలు ఎక్కడ లేని సమస్య తెలంగాణలోనే ఎందుకున్నది అని అంటాడు ఎందుకున్నది అంటే ఆ కథ కూడా మీకు చెప్తాను అందుకే రాసుకున్నా ఎందుకన్నా దెబ్బన లెక్కలు తప్పు చెప్పొద్దని చెప్పి రాసుకొని పెట్టుకున్నాం రెండు వేల జర్ర ఐదు మనుషుల పట్టటి నుండ్రి పది మందికి చెప్పుండ్రి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆనాడు వ్యవసాయం వరి సాగు వరి పంట అనేది రెండు పంటలు కలుపుకొని యాసంగి వానకాలం రెండు పంటలు కలుపుకొని మొత్తం ఆనాడు దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వండుతుండే రెండు వేల పద్నాలుగు ముచ్చట నేను చెప్పేది ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వానకాలం యాసంగి కలిపి ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో వరి వండుతుండే వరి వండితే అప్పుడు ఎంత వచ్చింది ఎంత కొనుగోలు చేసింది అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సార్ ఇది మన ప్రభుత్వం వచ్చింది అప్పటికి మొట్టమొదటి సంవత్సరం మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం అప్పుడు ఎంత కొనుగోలు చేసినామంటే మనం మొత్తం పండింది ఎక్కువనే కానీ మనం కొనుగోలు చేసింది ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం మొలొక్కసారి నుండి ముప్పై నాలుగు లక్షల సారీ ముప్పై నాలుగు లక్షల తొంభై తొంభై ఆరు వేల ఎకరాలు అంటే ముప్పై ఐదు లక్షలు అనుకోండి ముప్పై ఐదు లక్షల ఎకరాలల్లో యాసంగి వానకాలం కలిపి వరి వండుతుండే వచ్చింది ఎంత మనం కొనుగోలు చేసింది ఎంత అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం తర్వాత ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత చెరువులు బాగు చేసుకున్నాం మిషన్ కాకతీయ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇప్పుడే లక్ష్మీనరసింహారావు గారు చెప్పినారు ఎక్కడో ఎనభై రెండు మీటర్ల ఎత్తులో ఉండే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ ఆరు వందల పన్నెండు మీటర్ల స్థాయికి నీళ్ళు ఎత్తుకొచ్చి ఇలా గూగుల్ ఇక్కడ ఉన్న పొలంగా మీరు గూగుల్లో కొట్టుండ్రి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టుండ్రి ఏమస్తుందో నాకు చూసి చెప్పుండి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అని గూగుల్లో కొడితే ఏం చెప్తుందంటే అది తెలంగాణ గడ్డ మీద ఉన్నది కేసీఆర్ కట్టిండు అనే మాట గూగుల్ కూడా చెప్తున్నది అసొంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుకున్నాం బ్రహ్మాండంగా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెన్సెట్టు ఇచ్చుట్ల వ్యవసాయ పంప్సెట్లు కూడా బాగా పెరిగినాయి దాంతోపాటు రైతు బంధు రైతు బీమా రైతు వేదికలు ఇట్లా ఒకటి రెండు కాదు ఎన్నో రకాల ఫామ్ మెకనైజేషన్ కోసం కొత్త కొత్త ఆలోచనలు డ్రిప్ ఇరిగేషన్ కానీ హార్వెస్టర్లు కానీ ట్రాన్స్ప్లాంటర్లు కానీ మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ చేసుకున్నాం ఈ ఐదారు ఏళ్ళ వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం సాగునీటి రంగానికి వ్యవసాయానికి దానివల్ల ఏమైంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పోయింది తెలంగాణ యాడికెళ్ళాడికి పోయిందంటే రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు లక్షల ముప్పై మెట్రిక్ టన్నులు ముప్పై వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి మొన్నటి యాసంగికి చూసుకుంటే ఒక కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది ఆనాడు రైతులకు మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు చెల్లిస్తే ఈసారి ఇరవై ఆరు వేల ఆరు వందల పదకొండు కోట్లు చెల్లించడం జరిగింది యాడికెళ్ళి ఆడికిపోయింది ఏడ ముప్పై ఏడ ఇరవై నాలుగు లక్షలు ఏడ కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ మూడు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు ఏడ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఆనాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో వరి పండితే ఈరోజు ఒక కోటి నాలుగు లక్షల ఎకరాల్లో వరి పండుతున్నది ఇది కేసీఆర్ యొక్క దక్షత కాదా ఇలా పంజాబ్ను దాటిపోయినామంటే వరి ధాన్యంలో పంజాబ్ను తెలంగాణ రైతు దాటిపోయిందంటే పంజాబ్ అంటేనే ఓ పెద్ద పేరు సస్య విప్లవానికి పుట్టిన ఊరు పంజాబ్ అనే పేరు అసంటి పంజాబ్ని దాటిపోయే స్థాయికి తెలంగాణ చేరుకున్నదంటే ఇది గర్వకారణం కాదా మరి ఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది అంటే నీ కేంద్ర ప్రభుత్వం విధానం మార్చుకోవడం వల్లనే వచ్చింది ఎందుకు వచ్చింది ఉప్పుడు బియ్యం కొన అని నువ్వు కొత్తగా ఒక దుకాణం తెరిచినావు కాబట్టి కొత్తగా నిబంధన మార్చినావు కాబట్టి విధానం తెచ్చినావు కాబట్టే ఈ సమస్య వచ్చింది ఒక తెలంగాణకే లేదు ఈ సమస్య ఆంధ్రప్రదేశ్కి ఉన్నది ఒరిస్సాకున్నది ఒరిస్సా ఎంపీలు కూడా పార్లమెంట్లో లొల్లిపెట్టిండ్రు బీజేడీ ఎంపీ బిజు జనతాదళ్ళ ఎంపీ మాట్లాడిండు పార్లమెంట్లో ఏమన్నాడు ఆయన మీరు ఇప్పుడు బియ్యం కొనకపోతే తీసుకుపోయి బంగాళాఖాతంలో అన్న ఏం చేయాలి అని మాట్లాడిండు ఆయన